దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కష్టపడ్డం లాస్ట్ కి వెనక తిరిగి చూస్తే మరి ఇప్పుడు దాకా కమిటీ అయ్యిలా జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు ఏందండి గుడివాడ పట్టణంలో కమిటీ అయ్యేలా దీంట్లో ఉన్నది ఏంటి దీంట్లో ఉన్నది మూడు వర్గాలు నాలుగు వర్గాలు ఎవరైనా చూసినా నాలుగు వర్గాలు ఆరు మేము నాయకులు మేము నాయకులు చెప్పుకునే వాళ్ళకి కానీ సరైన ఆపద కార్యకర్తకి ఆపద వస్తే నేనున్నాను భరోసా ఇచ్చి నేను భుజం ఇచ్చి నాయకులు లేరు మరి ఇదే గుడివాడ పట్టణంలో నేను పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సమాజ సేవలు చేసుకుంటూ వెళ్తే నన్ను ఎక్కడో వాళ్ళు గుర్తించి డాక్టరేట్ ఇచ్చారు డాక్టరేట్ ఇచ్చారు మరి ఈ పట్టణంలో నాయకులు అందరూ గౌరవించారు ఇక్కడ పత్రిక ఎలాగారు నన్ను అభినందించారు ఆఖరికి రాష్ట్ర మన కృష్ణా జిల్లా కలెక్టర్ చేతుల మీద కూడా నేను సన్మానం పొంది అవార్డు గ్రహించాను మరి అప్పుడు కూడా ఎంతో మంది అభినందించ గురువార పట్న కార్యకర్త నాయకులు కానీ కృష్ణా జిల్లా నాయకులు కానీ ఇప్పటికే నాకు ఫోన్ చేసి నీకు అవార్డు వచ్చిందా అని చెప్పి అభినందించడం లేదు అంటే నేను నేను జనసేన పార్టీ కార్యకర్త అవడమే నా దౌర్భాగ్యమా ఒకసారి ఆలోచించండి నేను ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టి అదే ఆయన ఏదో ఇలాంటి అలాంటి అని చేసి నాకేం చేయాల పవన్ కళ్యాణ్ గారు వల్ల నేనే ఇబ్బంది పడి బయటకు రాలా కేవలం ఇది నాయకుల లోపం వల్ల నేను జనసేన పార్టీని వీడుతున్నానండి ఇప్పుడు దాకా ఈ గుడివాడ పట్నం ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ నా జనసేన కార్యకర్తలు కానీ నాకు సపోర్ట్గా వెన్నుదంటూ ఉండు ఇప్పుడు దాకా వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన నా టీం మిత్రులండి ఏ సేవ ఏ సమాజ సేవ అయినా సరే నేను అన్న దీనికి ఒక ట్రస్ట్ పెట్టుకుందాము మనందరం చేద్దామన్నా సరే నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈ గుడివాడ పట్టణం సమాజ సేవ చేస్తున్నా ఆయన పేరు మీద చేస్తా ఆఖరికి నేను అనాథ శవం పట్టుకున్నా సరే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి అని చెప్పాను తప్పితే ఆర్కే స్ఫూర్తి ఆర్కే టీం స్ఫూర్తి అని చెప్పలా ఎందుకంటే ఆయన మా అనే భావజాలాలు అలాంటి పవన్ కళ్యాణ్ గారి భావజాలకి నేను ఆకర్షితులు నేను కార్యకర్తని అయ్యా అంతేగాని ఆర్కే ఒకటి ఎదుగుతున్నాడని కాన్సెప్ట్ అసలు లేదు ఇప్పటికి ఇప్పుడు చెప్తున్నా సభాపక్షంగా నేను జనసేన పార్టీ కార్యకర్తగా నేను ఎవరి రోజు నుంచి సభ్యత్వం రద్దు చేస్తున్నా మా టీం అందరం కలిసి దయచేసి గుడివాడ పట్టణం ప్రజలు నన్ను ఎందుకంటే ఏ పార్టీకి వెళ్తా నాకు అనవసరం నేను చనిపోయేలోపు పది మందికి ఉపయోగపడేదైతే నేను దేనికైనా రెడీ నా ఊరు బాగుండాలి నా ప్రజలు బాగుండాలి అనే ఆకాంక్షతోనే ఈరోజు జనసేన పార్టీని నేను సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది ఇంకా నన్ను గౌరవించి ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే ఐ డాంట్ కేర్ మీరు ఏదైనా చేసుకోండి నాకు విమర్శలు ముఖ్యం కాదు గుడివాడ పట్టణం ప్రజలు బాగుండాలి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆర్కే ఉంటాడు సమ సామాజిక సేవ ఎక్కడ ఉంటే ఆర్కే ఉంటాడు నా కడవరకు వరకు పట్టణానికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తానని పత్రిక లేఖలో సమావేశంలో నేను విన్నవించుకుంటున్నా మరొకసారి చేస్తున్నా జనసేన పార్టీకి ఈ రోజు నుంచి నా సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నా ఇంకా ఈ రోజు నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకోను జై హింద్ థ్యాంక్ యూ